కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపత్పై యువత భగ్గం అంటోంది ఇప్పటికే కాల్పూర్లో ఒకరు మరణించినా చాలా మందికి గాయాల పాలైన యువత మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్కి రండి అని పోలీసులు పదే పదే వేడుకుంటున్నా దీనికి కూడా యువత ఏమాత్రం అంగీకరించట్లేదు ఎందుకంటే ఎన్నోసార్లు అలా మేము ఆ ఏఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము కానీ ఎప్పుడు మాకు న్యాయం జరగలేదు ఇప్పటికే దాదాపు పదిహేను నెలలుగా వేచి చూస్తున్నాము ఇప్పటికే మేము చూసుకుంటే అది రిటర్న్ టెస్ట్ కావచ్చు మెడికల్ టెస్ట్ కావచ్చు కంప్లీట్ అయిపోయింది అలాగే పరీక్ష కోసమంతా ఎదురు చూస్తున్నాము వెబ్సైట్లో ఖచ్చితంగా పరీక్షను మళ్ళీ పెడతామని మాకు రావాల్సిందే పరీక్ష నిర్వహిస్తామని వెబ్సైట్లో రావాల్సిందే ఆ ప్రకటన అలాగే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వంద మందిని విడుదల చేయాల్సిందే అంటూ వాళ్ళంతా నినదిస్తున్నారు ఏ మాత్రం రైల్వే ఆఫీసర్లు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఏ మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు అలాగే ఇంతటి విధ్వంసం ఇంతటి విధ్వంసం ఇంకెక్కడ చోటు చేసుకోలేదు అరగంట వ్యవధిలోనే పూర్తయింది మొత్తంగా రైల్వే స్టేషన్ అంతా విధ్వంసం పూర్తయిపోయింది చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అభ్యర్థులు అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకకుండా జాగ్రత్త పడినట్టుగా కూడా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ఈ అగ్నిపత్ అన్నది మాకందరికీ మా జీవితాల్లో పెను చీకట్లు మేము మా ప్రాణాలు బార్డర్లోనే పోవాలి అంతేకాని మేము ఇక్కడ మా ప్రాణాలను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము బార్డర్కి వెళ్ళే వరకు ఉద్యోగం అనేది మేము సాధించి తీరుతాం మాకు అందరికీ అగ్నిపత్ అనేది తీసేయాల్సింది అంటూ వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే చూసుకుంటే ఒక దామిర రాకేష్ వరంగల్ జిల్లాకు చెందిన దామిర రాకేష్ మరణించారు మరి అతని మరణంతో అయినా సరే వీళ్ళే మాత్రం వెంబేలు ఎత్తిపోలేదు రైల్వే స్టేషన్ లోకి అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే స్టేషన్ లోకి అన్ని వేల మంది ఎలా చొరబడ్డారు అన్న దానిపై కూడా ఇంకొక ప్రశ్న లేవనెత్తుతూ వస్తున్నారు ఏది ఏమైనప్పటికీ అన్ని వేల మంది ఒకేసారి దూసుకురావడంతో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ వచ్చారు అభ్యర్థులు దీంతో పోలీసులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికే

అక్కడే స్టేషన్లోనే బైఠాయించారు అభ్యర్థులంతా ప్రయాణికులంతా మరొక పక్క ప్ర చూసుకుంటే దూర ప్రాంతాలకి వెళ్ళిన ప్రయాణికులంతా బిక్కు బిక్కుమంటూ ఉన్నారు వాళ్ళంతా వేరే ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక అటు రైల్వే అధికారుల నుంచి ఎలాంటి సమాచారము లేక ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లోనే రైల్వే స్టేషన్ బయట పడిగాపులు పడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము అయితే మొదటిగా ఏఆర్ఓ ఆఫీస్కి ఒక పది మంది రండి అని చెప్ చెప్పారు పోలీసులు బుజ్జుగించారు ఒక పది మంది అభ్యర్థులను తీసుకువెళ్ళి మాట్లాడిస్తా ఉన్నారు అయినా వాళ్ళు ఒప్పుకోలేదు పని కానీ ఇరవై మంది రమ్మని రండి అన్నా సరే వాళ్ళు ఒప్పుకోలేదు కాకపోతే ఇప్పుడు మాత్రం పోలీసుల చొరవతో చర్చలకు అభ్యర్థులు అంగీకారాన్ని తెలిపినట్టుగా తెలుస్తోంది ఒక ఇద్దరు అభ్యర్థులు వాళ్ళతో వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులతో ఏఆర్ఓ ఆఫీస్ కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది కానీ ఇప్పటికీ మాత్రం అభ్యర్థులకు ఏఆర్ఓ ఆఫీసులపై మాటలతో కానీ లేకపోతే ఇక్కడ పోలీసుల మాటలపై కూడా వాళ్ళకు ఏ మాత్రం నమ్మకం లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వెబ్సైట్ లో పరీక్షకు సంబంధించి రావాల్సిందే ప్రకటన అలాగే మిగతా ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాల్సిందే అది వచ్చేంత వరకు మేము ఆ ప్రాణాలను సైతం లెక్క చేయమంటూ వాళ్ళంతా అక్కడ బైఠాయించిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఎందుకంటే దేశవ్యాప్తంగా యూపీలో రాజస్థాన్లో బీహార్లో ఢిల్లీలో చాలా చోట్ల అగ్నిపతుకు నిరసనగా చాలా మంది నిరసనలు వ్యక్తం చేశారు ధర్నాలు చేశారు కానీ ఎక్కడ కూడా ఇంత విధ్వంసపూరితంగా లేకపోతే ఇంత ఉద్రేకపూరితంగా కూడా ఎక్కడ జరగలేదు అని మనం భావించవచ్చు ఎందుకంటే ఇప్పటికే వేలాది మంది యువత ఇప్పటి ట్రైనింగ్ ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళంతా ఎన్నో కళలు కంటూ ఉన్నారు మరి వాళ్ళ కళలు కాకపోతే ఇంకొక వైపు ఆర్మీ చీఫ్ చెప్తున్నారు అగ్నిపథ్ సంబంధించి వీళ్ళందరికీ సరైన అవగాహన లేకనే ఇది జరుగుతోందని ఆర్మీ చీఫ్ అయితే ఒకటి ప్రకటన అయితే వెల్లడించారు